నేను ఏం చెప్తే అది ఎలా చెప్తే అది అది పాసిబుల్ కాదో ఒకసారి నాకు తెలిసేది కాదు. అంత క్రౌడ్లో అంత తక్కువ టైంలో చేయడం అనేది కష్టం అనిపించేది. బట్ తనకు చెప్తే తను ఎలా కష్టపడ్డాడో నాకు తెలియదు. మేము అనుకున్న టైంలో చేయగలిగాం. థ్యాంక్ యూ వీసు. చైతన్య, ఈ ట్రావెల్లో చేని ఫ్యాన్స్ అంతా చే బంగారం అంటారు, నేను చాలాసార్లు విన్నా అది. మీరందరూ అలా ఎందుకు అంటారో నాకు ఈ సినిమా చేసినప్పుడు తెలిసింది. నిజంగా చే బంగారమే, వైట్ పేపర్ లాంటి వాడు. తనకి నచ్చినట్టు ఇమీడియట్గా ఫేస్ మీద తెలిసిపోతుంది. హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాడు, నచ్చకపోతే నచ్చినట్టు ఉంటాడు, కోపం వస్తే కోపం వచ్చినట్టు. వైట్ పేపర్ తన ఫేస్ చూస్తే నాకు చాలా క్లియర్గా ఉండేది తనకి నచ్చిందా లేదా, కంఫర్ట్గా ఉన్నాడా లేదా అని. అలాగే తను చేసిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ట్రావెల్లో నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు, మా బ్రహ్మరాంబ. చాలా వేరియేషన్ ఉన్న క్యారెక్టర్ని, అంటే మంచితనం, మొండితనం, పిచ్చితనం, పెంకుతనం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అనుకున్నట్టు పోర్ట్రేట్ చేసి ముందుకు తీసుకురావడానికి తను రకుల్ కరెక్ట్ అనిపించింది.